हेलो गुड ईवनिंग वेलकम टू ज्योति ब्लॉग ఎలా ఉన్నారండి అందరూ హోప్ ఆల్ గుడ్ ఇవాల చికెన్ ఫ్రై చేద్దామండి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను చికెన్ లో సరిపడా salt వేసుకున్నాను కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ కొద్దిగా పెరుగు వేసి కలిపి ఒక 2 hours ఫ్రిజ్ లో పెట్టి తీసానండి ఇది ఇది నెక్స్ట్ ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ అండి సన్నగా chop చేసుకున్నాను ప్లస్ ग्रीन चिल्लीस अंडी कोई पचिमीर्ची करेपाक कोत्मीर जीरा पौडर अंडी जीरा फ्राई चेसी पौडर चेसी पेट्टुकुन्ना धनिया पौडर गरम मसाला हल्दी पोपुलोकि कोद्दिगा अल्लम एल्लिगड्ड अंडी नेक्स्ट प्रासेस चूद्दाम स्टव आन चेसुकोनि पैन पेट्टुकुन्नानु अंडी इदि एला कॉल चेसुकुन्नाम पैन वेडैंदंडी सरपड़ा आई वेकना कोई आईंटे बहुत फ्राई फोर टू फाइव टू स्पून इसकना आई आई वेड़ी फाइन चॉप्ड ऑनियंस वेकना मं गोल्डन ब्राउन अका फ्राई चुस्काली आनियंस मरी अंत गोल्डन ब्राउन कावे लाइट गोल्डन ब्राउन अवतनी सिम पटेशन स्टव आन फ्रई अ पसपेकूं आलरे नैन चिकेन मैग्नेशन पसपेकना पस కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నామండి మనము పోపుల అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆల్రెడీ నేను చికెన్ మ్యాగ్నేషన్ చేసేటప్పుడు అల్లం ఎల్లిగడ్డ పసుపు ఉప్పు కారం పెరిగేసి మ్యాగ్నేషన్ చేశానండి ఇది కొద్దిగా ఫ్రై చేసామండి ఒక 2 మినిట్స్ పసుపు అల్లం ఎల్లిగడ్డ ఫ్రై అయిపోయిందండి స్టవ్ చిన్న చేస్తున్నాము మనం అన్ని కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ ఇది వేసేసుకున్నాం ఇందులో వేసి మంచి కలిపేసుకుందామండి ఆనియన్ ఎక్కువేసుకుంటే కొద్దిగా గ్రేవీ లాగా వస్తుందండి గ్రేవీ అవసరం లేదంటే ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు మనం ఇది ఇది మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇట్లాగే వదిలేసామండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి స్టవ్ ఒకసారి తీసి కలుపుకుందామండి ఇది మనం ఆల్రెడీ ఉప్పు కారం అవన్నీ వేసి కలిపి ఫ్రిజ్ లో పెట్టాం కదండి అట్లా పెడితే తొందరగా ఉడికిపోతుంది చూడండి పీస్ కూడా ఉడికిపోయింది మంచిగా ఇప్పుడు వచ్చేసి ఇందులో 2 స్పూన్స్ ధనియా పౌడర్ అండి 1 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ జీరా పౌడర్ అండి వేసి కలిపేసుకుందామండి ఒకసారి ఇప్పుడు ఇందులో మనము గ్రీన్ చిల్లీ ముక్కలు చేసి పెట్టుకున్నాము కదండి ఇది వేసేసుకున్నాము కరివేపాకు వేసేసుకున్నామండి కలిపేసి ఒక 5 మినిట్స్ వదిద్దామండి ఇట్లాగే ఈ మంచి కలుపుకొని సమూత పెట్టి వదిద్దామండి ఆయిల్ బయటికి వచ్చేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి సిమ్ లో పెడదామండి ఇది ఒకసారి చూసుకుందామండి ఇది వావ్ కలర్ వాచ్ అయ్యింది ఆయిల్ కూడా బయటికి వచ్చేసింది
स्टव ऑफ चेसुकुन्नामंडि लास्ट वच्चेसि कोत्तिमीर वेसुकुन्नामंडि इंदा मनमु कोत्तिमीर वेसि कलिपेसुकोनि स्टव ऑफ चेसुकुन्नामंडि स्टव ऑफ चेसुकुन्नामंडि इप्पुडु स्टव ऑफ चेसि डिश आउट चेसुकुन्नामंडि मनमु बौलर सर्व चेसुकुन्नामंडि చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంది గ్రేవీ కూడా బాగా వచ్చిందండి ఇది చపాతీలకి జొన్న రొట్టెలకి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోనండి చూసారు కదండి నా డిష్ ఎలా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎలా ఉంది అనేది మీకు గనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి థాంక్యూ ఫర్ వాచింగ్ అండి స్టే హోమ్ స్టే సేఫ్ థాంక్యూ